రాష్ట్రంలో కార్మికుల అందరి జీవితాలు బాగుండాలని, వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఆ హక్కుల్ని పొందకుండా చేసేటువంటి రెండు ప్రభుత్వాలు ఇటు దేశంలో ఇటు రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాయి. వీరి ఆగడాల వల్ల కార్మికుల చట్టాలన్నింటినీ, హక్కులన్నింటినీ కోల్పోయి ఇవాళ ఆ హక్కుల కోసం పోరాటం చేసేటువంటి దుస్థితికి వచ్చినందుకు బాధ విచారం వ్యక్తపరుస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజానీకానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా సోనియాగాంధీ గారి యూపీఏ చైర్పర్సన్గా వారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా గ్రామీణ ప్రాంతాల కార్మిక సోదరులందరికీ కూడా నష్టం జరిగేటట్టుగా ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వైరాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే మిగులు బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడితే పెద్ద ఎత్తున నిధులు అందుబాటులో ఉంటాయి. ఆ నిధులు వనరులతో కొత్తగా అనేక పరిశ్రమలు పెట్టుకోవచ్చు. మూతబడినటువంటి పరిశ్రమలను తిరిగి తెరిపించుకోవచ్చు. ఆ పరిశ్రమల ద్వారా వేలాది లక్షలాది మంది కార్మిక సోదరులందరికీ ఉపాధి దొరుకుతుందని ఆశపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్తో వచ్చిన నిధులన్నింటినీ దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పులమయం చేసింది. కొత్త పరిశ్రమల్ని ప్రారంభించకపోగా ఉన్న పరిశ్రమలు కూడా మూసేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది. మాటిచ్చి తెరుస్తానని హామీ ఇచ్చి ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏపీ రేయన్ ఫ్యాక్టరీ వరంగల్లో బిల్ట్ బళ్ళార్పూర్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీ, పేపర్ ఇండస్ట్రీని కానీ, సిర్పూర్ కాగజ్నగర్లో ఉన్నటువంటి పరిశ్రమను కానీ, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన పరిశ్రమను కానీ 4 సంవత్సరాలు దాటినా ఈనాటి వరకు కూడా వాటిని తిరిగి ఓపెన్ చేద్దాం అనేటువంటి ఆలోచన చేయకపోగా వాటి గురించి కార్మికులు ప్రశ్నించినా, శాసనసభలో కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్నించినా, మేము చేయం, చేయకపోగా చేయం, చేయనుగాక చేయమని చాలా గట్టిగా అహంకారపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రశేఖరరావు గారు శాసనసభలో చెప్పినటువంటి మాటలు కూడా మేడే సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి. మేమిచ్చిన హామీలన్నింటినీ 100కి 100 పాళ్ళు అమలు చేశామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న టీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్లేనరీలో చెప్పినప్పుడు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి శాసనసభ్యుడిగా చాలా బాధపడ్డాను నేను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇల్లు లేనటువంటి ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. భూమి లేనటువంటి నిరుపేద దళిత గిరిజన కుటుంబాలందరికీ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. చదువుకోవటానికి ప్రతి బిడ్డకి అవకాశం ఉండేటట్టుగా ప్రతి మండలంలో కనీసం 3ఇంటికి తగ్గకుండా ఎల్కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించడం కోసం రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఏర్పాటు చేస్తామని చెప్పాడు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 100,000 ఎకరాలకి సాగునీళ్లు తగ్గకుండా నీళ్లు అందిస్తా అని చెప్పాడు. 12% రిజర్వేషన్ గిరిజనులకు ఇస్తా అన్నాడు, 12% రిజర్వేషన్ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇస్తా అన్నాడు.
ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇవి ప్రధానమైనటువంటి హామీలు, మిగతా హామీలు చాలా ఉన్నప్పటికీ నేను వారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మేజర్ గ్రామ పంచాయతీ సంబంధించిన గ్రామమైనా సరే, ఏదో ఒక గ్రామంలో గ్రామ సభని నిర్వహిద్దాం, మీరే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీరే అధికారికంగా ఏ గ్రామాన్నైనా ఏదో ఒక మేజర్ గ్రామ పంచాయతీని ఎంచుకుందాం.